చేపల తోటి బిర్యానీ చేస్తున్నాను చేప ముక్కల తోటి వేళ. అందరికీ నమస్తే. మన ఛానల్కి స్వాగతం. చేప ముక్కలతోటి బిర్యానీ ఎలాగన్నది వివరంగా అన్నీ కూడా నేను లెక్కలతోటి కొలతలతోటి ఏమేమి తీసుకున్నానో అన్ని వివరంగా చెప్తాను. తయారు చేసుకుని ఎక్కువ ఉంటాయి కదమ్మా, మరి ఇంక మొదలెడేద్దాం ఆలస్యమేందుకు. మరి ఇక చూసారమ్మా, ఆరు ముక్కలు ఉన్నాయి చేప ముక్కలు. ఈ ఆరు ముక్కలు కూడా మనం శుభ్రంగా కడిగేసుకుని ఓ పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఏమేమి కలుపుతున్నాను అన్ని వివరంగా చెప్తాను, మీరు మాత్రం వివరంగా ఆలకించండి. ఏమా మన కడిగి పక్కన పెట్టుకుని మనం ముందుగుంట సాల్ట్ వేసుకోండి కొంచెం. ఏమా కొద్దిగా సాల్ట్ వేసుకుని అప్పుడు కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత జీలకర్ర ధనియాలు పొడి ఒక అరసెంబుసు వేసుకోండి. మన సరిపడినంతని అంటే ఈ పొడి మాత్రం జీలకర్ర ధనియాలు అరసెంబుసు వేసాను. ఏమా మసాలా పొడి అరసెంబుసు వేసాను. ఆ తర్వాత అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక చెంచా వేసాను. ఒక చెంచాడు మాత్రం నిమ్మరసం వేసాను. అన్నీ వేసిన తర్వాత ఏమో శుభ్రంగా కలుపుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. రేక అయితే కాలింది, ఇప్పుడు మంచి నూనె వేస్తున్నాను చూడండి. నూనె మాత్రం అమ్మ ఎక్కువ పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువ పోసుకున్న ఏగిన తర్వాత చెప్తాను నూనె ఏం చేయాలన్నది. నూనె అయితే బాగా మరిగిందమ్మా, చేపలు వేసేస్తున్నాను. దిగినవి ఇలా తిరిగమ్మా, చూడండమ్మా ఒకటి ఒకటి తిరిగేస్తాను. మనం ఇలాగ తీసి ఒకటి ఒకటి ఇలా పొడిచి తిరిగేసుకోవాలన్నమాట. ఇదిగో చూడండి చేపమ్మా, మనం బాగా ఏపుకోవాలి. ఏంటే మనం చేప బిర్యానీ అంటే గట్టిగా ఉండాలి కదా, మరి అంత దూరం చెడిపోకుండా ఉండాలన్నమాట. బాగా ఏగాయి కాబట్టి ఇప్పుడు తీసేసుకోవాలన్నమాట. ఈ నూనె ఇప్పుడు మనం చల్లారిన తర్వాత ఉడకబెట్టి అప్పుడు బిర్యానీలోకి వేసేది ఈ నూనె అనమాట. స్టవ్ అంటించుకుందాం. మళ్ళీని స్టవ్ అంటించి పాన పెట్టాను. మీరు బాస్మతి రైస్ మాత్రం ఏమా ఒకటికి రెండు వేసుకోండి. నేను నీళ్ళు అయితే కొలిసి పెట్టుకున్నాను. చూడండమ్మా మీరు దేంతో కొలుసుకున్నా ఒకటికి రెండు వేసుకోండి. ఇక బియ్యం మాత్రం కడిగి పెట్టుకోండి. బియ్యం కూడా వేసేస్తున్నాను ఇందులో. బియ్యం వేసుకున్న తర్వాత పలావాకులు మూడు, కొద్దిగా జీలకర్ర, జాపత్రి, పలావు పువ్వు, దాల్చిన చెక్క, రెండు లవంగ మొగ్గలు, రెండు లాలిక్కాయలు, దాని సరిపడా ఉప్పు, ఇవన్నీ కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాం కదమ్మా. కలిపేసుకున్న తర్వాత ఒక చెంచాడు నెయ్యి, ఒక చెంచాడు నిమ్మరసం వేస్తున్నాను చూడండి. మనకు అన్నం పొడి పొడి ఆడుతూ రావాలంటే నిమ్మరసం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకుందామమ్మా. ఇటు పక్క పొయ్యి కూడా అంటున్నాను చూడండి అమ్మా. ఏంటంటే అన్నం ఈ పొయ్యి మీద పెడుతున్నాను. మరి దీని మీద మనం ఇంకా చేసుకుని పని ఉంది కదమ్మా. మరి అందుకని స్టవ్ ఆర్పలేదు. ఇది ఎందుకు ఆర్పలేదు అనుకుంటున్నారు? ఇది తెట్టడానికి ఇక ఇది పెట్టేస్తున్నాను. మరి ఇందాక మనం చేప ముక్కలు వేపుకున్నాం కదమ్మా, ఆ నూనె మరి ఇందులోకి వడకెట్టుకోవాలన్నమాట. చూడండి వడకెడుతున్నాను చూడండి. ఇలా కొడితే దిగుద్ది అనమాట, అందుకని ఇలా కొడుతున్నాను. ఇప్పుడు మనం వడకట్టుకున్న నూనెమ్మ కొద్దిగా తీసి పక్కన పెట్టాను. ఏటన్నది చివరిలో చెప్తాను. ఇందులో కొద్దిగా మాత్రం నెయ్యి వేసుకోండి. మూత తీసమ్మా మనం. చూడండి అన్నం ఉడుకుతుంది. మనం ఇలా కొంచెం కలపెట్టుకోవాలి. ఇదిగో చూడండి కొంచెం ఇలా కలపెట్టుకుని మళ్ళీ మూత పెట్టుకోండి. జాపత్రి వేస్తున్నాను చూడండి, జాపత్రి, రెండు లాలిక్కాయలు, రెండు లవంగ మొగ్గలు, పలావు పువ్వు, దాల్చిన చెక్క, ఏమో పలావు ఆకులు, కొంచెం జీలకర్ర. ఇవన్నీ వేసుకుని ఇలాగ ఒక కలుపు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చీల్చుకుని ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయ మాత్రం ఇలాగ పొడవుగా సన్నంగా చీరుకోండి.
అన్నం ఉడుకుతుంది కదమ్మా, మూత తీసుకుని మనం ఇదిగో చూడండి, కొద్దిగా కొద్దినా కొంచెం కొత్తిమీరి వేసుకోవాలన్నమాట. అలాగే వేసేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి మనం. ఏమో డార్క్గా వేపుకుని మీరు ఇక చూసారా, ఉల్లిపాయ ముక్కలు కొని తీసుకోండి, పక్కకు కొని తీసి పక్కన పెట్టుకోండి. ఇవన్నీ వేగిపోతున్నాయి కదా మరి. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను చూడండి, ఒక చెంచాడు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలుపుకుంటా మనం. కొద్దిగా పసుపు వేసుకోండి, కొద్దిగా సాల్ట్ మాత్రం వేసుకోండి. ఈ సాల్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుని శుభ్రం కలిపేసుకోండి. ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి, కారం కూడా వేసుకుని శుభ్రం కలుపుకోవాలన్నమాట. మనం ఇలా కలుపుతుండగానే 2 చెంచాలు పెరుగు వేసుకోండి. 2 చెంచాలు పెరుగు, పెరుగు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకుంటుండగా మీరు ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి 1/2 చెంచా, గరం మసాలా పొడి కూడా వేసుకోండి 1/2 చెంచా వేసుకుని బాగా కలుపుకోండి. అప్పుడు మనం ఒక టమాటా జ్యూస్ చేసి పెట్టుకున్నాం చూడండి, అది కూడా వేసేసుకోండి. అన్నం అమ్మ ఇంకా చిన్ని పలుకు ఉంది మనకి, ఇదిగో చూడండి బాగా ఉడికిపోలేదన్నమాట, పలుకు ఉంది కాబట్టి ఇప్పుడు అన్నం కట్టేస్తున్నాను అనమాట. ఏమ్మా ఇది అంతా వేగిపోయింది కదా, సేప ముక్కలు ఇలా వేసేసుకోండి. ఈ పాన్ అంతా కూడా మనం సేప ముక్కలు ఇలా సర్దేసుకోండి. అందులో ఉన్న నీళ్ళు ఇలా వాడదేవేసుకుని మనం ఇలా ఇలా అనేసుకుంటే వచ్చేద్దాం అనమాట. అప్పుడు ఇందులో వేసేసుకోవాలి, ఇందులో వేస్తున్నాం చూడండి మనం ఇలాగ ఇలాగ కలిపేసుకుని ఇలాగ అందులో వేసేసుకోండి. చూడండి అమ్మా మన అన్నం వేసుకున్న తర్వాత ఇగో కొంచెం కొత్తిమీరి, కొంచెం కొద్దానే వేసుకోండి. అలాగే మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా కొని ఇలాగిలాగ చల్లుకోండి. ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర పొడి మాత్రం 1/2 చెంచా వేసుకోండి, ఇలాగ కొంచెం మసాలా పొడి కొంచెం కొద్ది కొద్దిగా ఇలా చల్లుకోండి. చల్లుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్నాను అన్నాను కదమ్మా కొద్దిగా నూనె, ఆ నూనె కూడా కొంచెం మనం ఇలాగా వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మనం అన్నం అంతా కూడా నీళ్ళన్నీ వాడిపోయిన తర్వాత మళ్ళీ మనం అమ్మ ఇప్పుడు కొంచెం కొత్తిమీరి, కొంచెం కొద్దినా మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర పొడి, కొంచెం మసాలా పొడి. ఇది పైకి తీసి పెట్టుకున్న నూనె ఇందాక వేసాను కదమ్మా కొంచెం, ఆ నూనె కూడా ఇప్పుడు వేస్తున్నాను చూడండి. ఏమ్మా కొద్దిగా నెయ్యి తీసుకున్నాను, అందులో కొంచెం పసుపు కలుపుకోండి మీరు. ఏంటి రంగులు గట్రా ఏమి వేసుకోకూడదు అందు గురించి అన్నమాట. నెయ్యిలో మనం పసుపు తీసుకుని ఇలా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత నెయ్యి పసుపు కలిపాను కదమ్మా, ఇక ఇందులో వేస్తున్నాను చూడండి మనం ఇందులో ఇలా పక్కన పెట్టేసుకోండి. రంగులు గింగులు ఏమి వేసుకోకూడదమ్మా, టిష్యూ పేపర్లు వేసుకోవాలమ్మా దీని మీద. అలాగే వేసుకున్న తర్వాత మనం ఇలా మూత పెట్టేసుకోండి, చిన్న మంట పెట్టుకోండి. మూత పెట్టి 20 నిమిషాలు అయిందమ్మా, మూత తీసేద్దాం. టిష్యూ పేపర్లను తీసేయాలి కదా మరి దీంట్లోని, అందుకని చూపెంతున్నాను మీకు. ఇదిగో చూడండి ఉడికిపోయింది, పలుకు మీద వేసాం కాబట్టి మళ్ళీ ఇంకొక మీద తీసి చూపెంతాను. ఇదిగో చూడండి చక్కగా ఉడికిందనమాట. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాను అనమాట. చూసారు కదమ్మా మన చేపతో బిర్యానీ ఎలా చేసానో అన్నీ చెప్పాను, అన్నీ ఎవరో అన్నీ చూపించాను. మన చేప బిర్యానీ కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వెళ్ళి టచ్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఆటలతో మంచి మంచి ఆటలతోటి మళ్ళీ మన వీడియో ముందుకు వస్తాను. బాయ్.